हाई फ्रेंड्स वेलकम टू दि चैनल वीडियो मैं चूडबो मलयालम वेला मूवी रिव्यू अंड मूवी चूस तरह नौपी चपे कॉन्सेप्ट बहुत बट एग्जीक्यूशन मूवी अच्छे मिसफायर मैं चुप्कुँ अब स्टोरी विषय पुलिस कंट्रोल रूम सोलीस कंट्रोल रूम सीनियर आफीसर अंड जूनियर आफीसर उठा अं सीनियर आफीसर वे तन ऐज यूजुअल तन बैड कॉप तन तन की कैस्ट फीलिंग एक्विदी तन पेर मतमे पुलिस आफीसर बटे पनल क्रिमिनल्स तो कोई सो तन तो पेटे कंत चूसे वरुक आ सीनियर आफीसर अच्छे वदला सो इलांट टाइम जूनियर काप पुलिस कंट्रोल रूम में जॉब वस्तु जॉब वाला फादर जॉब आ हीरो को वस्तु सो अब आ सीनियर आफीसर जूनियर आफीसर वालिदर मध्य ईगो क्लैश अने मिगता स्टोरी अंड सड़न रोज पुलिस कंट्रोल रूम चूस लाइक अंदर फेक कॉल्स वस्ताई अं जेन्यून कॉल्स वस्तुई सड़न ఒక కాల్ వస్తుంది ఆ కాల్ వచ్చిన తర్వాత ఒక మిస్సింగ్ కేస్ అయితే రిజిస్టర్ అవుతుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవడం లైక్ మూవీ కాన్సెప్ట్ లైక్ పోలీస్ కంట్రోల్ రూమ్ మనకైతే మూవీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి లైక్ అసలు ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ అంటే ఏంటి అసలు అందులో లైక్ వాళ్ళ జాబ్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటుంది వాళ్ళ ప్రెషర్ ఎలా ఉంటుంది లైక్ వాళ్ళకి ఒక కాల్ వస్తుంది లేదా అది ఫేక్ కాల్ లేకపోతే జెన్యున్ కాల్ అని చెప్పి ఎలా ఉంటుంది లైక్ ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ చుట్టూ ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు అండ్ అదైతే బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ ఒక టైటిల్ లైక్ ఈ మూవీ టైటిల్ అంటే వేల సో అదేంటంటే యాక్చువల్లీ ఒక ఫెస్టివల్ అనమాట లైక్ మనం కేరళలో చూసుకుంటే లైక్ పాలక్కడ్ అని చెప్పి ఒక డిస్టిక్ ఉంటుంది ఆ డిస్టిక్లో ఒక ఫెస్టివలే వేల సో ఈ స్టోరీ లైక్ ఒక ఫెస్టివల్ జరుగుతుంది కదా ఒక టైంలో అండ్ ఈ స్టోరీ కూడా ఆ టైం తగ్గట్టయితే జరుగుతుంది సో ఈ టైటిల్ అయితే ఈ మూవీ కొంచెం యాక్ట్ అనిపించింది అండ్ కాన్సెప్ట్ అయితే బాగుంది తప్ప ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ ఉంటే చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే కాన్సెప్ట్ అయితే బాగుంది బట్ దాని చుట్టూ అలిన స్టోరీ అయితే అసలు స్టోరీ సరిగ్గా లేదు అండ్ స్క్రీన్ ప్లే కూడా పెద్ద ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా అంటూ ఏమీ ఉండదు అసలు ఇది ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సీనియర్ వస్తే జూనియర్ కాప్ అన్నట్టు చూపిస్తారు ఆ తర్వాత మూవీ అయితే థ్రిల్లర్ మోడ్కి వెళ్తుంది వన్స్ ఆ థ్రిల్లర్ మోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే పెద్దగా ఏమి ఉండదు అండ్ జస్ట్ ఒకే ఒక ట్విస్ట్ ఉంటుంది అది కూడా పెద్దగా మనం అయితే ఏం ఎంజాయ్ చేయము అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే ఈ మూవీలో టువర్డ్స్ ఎండ్ ఆ మూవీని ఎండ్ చేసిన విధానం అయితే అసలు ఏం బాగాలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ ప్లే బట్ ఈ మూవీ మీద కొంచెం హైప్ అయితే ఉంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క టీజర్స్ అండ్ ట్రైలర్ లైక్ టీజర్ అండ్ ట్రైలర్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది లైక్ ఆ ట్రైలర్ కట్ కానీ ఆ టీజర్ కట్ అయితే చాలా బాగుంటుంది లైక్ ఆ టీజర్ కానీ ట్రైలర్స్ కానీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది అండ్ అసలు ఎలాగైనా సరే ఈ మూవీని మనం చూడాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది బట్ సినిమా చూసిన తర్వాత అయితే అసలు అలా ఏం ఉండదు అసలు హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ కూడా చెప్పుకోవచ్చు అండ్ టీజర్ ట్రైలర్స్ ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండ్ ఒక పోలీస్ కంట్రోల్ రూమ్లో ఏమేమి ఇన్సిడెంట్ జరుగుతాయి అని చెప్పి ఒక మనకి ఒక క్యూరియాసిటీ అలా బిల్డప్ అవుతుంది బట్ అదైతే ఏం ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ సీనియర్ జూనియర్ క్లాష్ లైక్ వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు మనము ఇంకా వేరే వాళ్ళ ఆ క్లాష్ అనేది ఎంత దూరం వెళ్తుందో మనం అయితే చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ భీమల్ నాయక్లో పవన్ కళ్యాణ్ అండ్ రానా వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాష్ వచ్చినప్పుడు మనం అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో మనం అయితే చూపించాం బట్ ఇలా అయితే అలా ఏం చూపించలేదు అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసేది కూడా మనం అనుకోవచ్చు బట్ మంచి కాన్సెప్ట్ లైక్ పోలీస్ కంట్రోల్ రూమ్ చుట్టూ వీళ్ళైతే ఆ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు బట్ ఎగ్జిక్యూషన్లో అయితే పోయింది అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 2.5 out of 5 ఏ విడ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ